అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్ని కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని, బట్ దే వాంట్ అన్ అష్యూరెన్స్. అష్యూరెన్స్ కూడా కాంపెన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది, బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్టెడ్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్. సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది. 1,00,000 రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది. ఐ నో ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ లో జరగకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్, అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ 30-40% దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు. కిమ్స్లో కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందులంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము. అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ అవుట్ ఆఫ్ లైఫ్, బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం వాళ్ళు కాంపెన్సేషన్ అడిగి మనం వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు, వాళ్ళకి వివరించడం జరిగింది. కాంపెన్సేషన్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు 1 crore మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది, క్లారిఫై చేయడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకోవాలి. గాయపడిన వారికి మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజురీ బట్టి ఉంటుందండి, అది ఇంకా గవర్నమెంట్ మెడికవర్ లో మన దగ్గర 7 మొత్తం మీద 41 గాయపడ్డారు. మిగతా వాళ్ళు 7 తప్ప మిగతా వాళ్ళు వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది కిమ్స్ సైకిల్లో ఉన్నారు, కొంతమంది అనకాపల్లి హాస్పిటల్స్లో ఉన్నారు. కిమ్స్లో మన జిల్లాలో అయితే 10 ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నారు. పోస్ట్ మార్టం మనం ఎక్కువ టీమ్స్ పెట్టాము, ఇన్ అనదర్ 3 hours మాక్సిమం విల్ కంప్లీట్. అంతే మనకు పంపించిన 12 మాత్రమే మనము ఇక్కడ పోస్ట్ మార్టం చేసి పంపడం జరుగుతుంది, మిగతాది అనకాపల్లి అండ్ ఎన్టీఆర్ హాస్పిటల్లోనే చేయించడం. రెస్క్యూ అండ్ కంప్లీట్ అయినట్టే అండి, అక్కడ వే కెన్ కమెంట్ పెట్టండి. యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన వరకు అందరు కూడా స్టేబుల్ గానే ఉన్నారు. మనం ప్రొగ్నోసిస్ ఎలా ఉంటుందో ప్రస్తుతానికి మనం స్టేబుల్ గానే ఉన్నారు. విషాదకరంగా మనం అనకాపల్లి డిస్ట్రిక్ట్.